హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనుసారర్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీయాను. అందులో ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా. ఈరోజు రెసిపీ ఏంటి అంటే గోంగూర చికెన్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, చాలామందికి ఇష్టం ఈ రెసిపీ అంటే. అయితే దీన్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. నిజం చెప్పాలంటే ఈ కర్రీతో రోజు తినే అన్నం కన్నా ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాం, అంత బాగుంటుంది అనమాట. అయితే చాలా ఈజీగా 10 నిమిషాలు ఈ కర్రీ ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడైతే చూసేయండి. ముందుగా అయితే నేను చికెన్ తీసుకొని నీట్గా కడిగేసిన తర్వాత అందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు అనేది వేసి కలిపి ఈ విధంగా పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే గోంగూర కూడా కడిగేసిన తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి అనేది వేసేసి ఉడకబెట్టి దాన్ని అయితే పప్పు గుత్తుతో మెదిపేసి ఈ విధంగా పెట్టుకున్నానండి. గోంగూర అయితే పప్పు గుత్తుతోనే మెదుపుకోవాలన్నమాట, మిక్సీ చేస్తే బాగోదు. ఆ తర్వాత అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది వేసేసి దీన్ని కూడా మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే మరీ ఎక్కువగా అవసరం లేదండి, జస్ట్ ఒక చిన్న ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది, పెద్దది అయితే 1 సరిపోతుంది అనమాట. పచ్చిమిర్చి కూడా ఒక 4-5 అయితే చాలు. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇది కూడా మంచి వాసన వచ్చే వరకు కూడా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది కూడా చక్కగా వేగింది కదా. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది వేసేసుకుంటున్నాను. ముందుగా అయితే నేను కొంచెం కొంచెం ఎందుకు వేసుకున్నానంటే అలా వేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. లేదు అనేవాళ్ళు డైరెక్ట్గా కూడా చికెన్ అనేది వేసేసుకోవచ్చు. నేనైతే అలా కలిపి కొంచెం ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చాను అనమాట దానికి. అలా చేయడం వల్ల సాఫ్ట్ అవుతుంది చికెన్, తర్వాత స్పైసెస్ కూడా చాలా చక్కగా పట్టుకుంటాయి అనమాట దానికి. అదనమాట విషయం. మీరు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా చికెన్ కూడా వేసేసుకోవచ్చు. అందులో ఆల్రెడీ కొంచెం ఉప్పు కూడా వేసాను కాబట్టి ఇప్పుడైతే నేను ఉప్పు అనేది వేయలేదు. దీన్ని అలాగే కొంచెం సేపు అయితే మగ్గిస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం లైట్గా వాటర్ అనేది మనకు వస్తుంది కదా, వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా కొంచెం సేపు అయితే మనం కుక్ చేద్దాం. అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అనమాట ఈ వాటర్లోనే మనకి మ్యాక్సిమం చికెన్ అంతా కూడా కుక్ అయిపోతుంది, ఇంక సపరేట్గా వాటర్ అనేది వేయకుండా. తర్వాత మన గ్రేవీకి కావాల్సినంత చూసుకొని వాటర్ అనేది వేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ అయితే బయటకు వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు అయితే వేస్తున్నాను. స్టార్టింగ్ తక్కువే కదా వేసాను, అందుకోసం ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు, తర్వాత కారం ఎంత తినగలరో చూసి ఆ కారం కూడా వేసుకోవాలి. మళ్ళీ గోంగూరలో కూడా పచ్చిమిర్చి అనేది వేసాను కాబట్టి కారం అయితే చూసి వేసుకుంటే బాగుంటుంది. గోంగూరలోని కారం పచ్చిమిర్చి వేయాలండి, వేస్తేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది గోంగూర కలుపుకునేటప్పుడు ఉట్టి గోంగూర కన్నా. అదొకటి మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నాం. మనకి పులుపు బ్యాలెన్స్ అవ్వాలి అంటే కనుక దానికి తగ్గ కారం ఉంటేనే మనకి ఆ పులుపు అనేది కరెక్ట్గా ఉంటుందండి, తినడానికి బ్యాలెన్స్గా ఉంటుంది అన్నమాట. లేదంటే కనుక పులుపు అనేది ఎక్కువగా అనిపించేసి టేస్ట్ అంతగా బాగోదు. ఆ తర్వాత అయితే ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాను. గోంగూర పులుపు వేస్తున్నాం కదా, మళ్ళీ టమాటా ఎందుకు అని మీరు అనుకుంటున్నారేమో. లేదండి, టమాటా వేయడం వల్ల కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. తప్పకుండా మీరైతే మిస్ చేయకండి, ఎందుకంటే ఎంత గోంగూర పులుపు వేసుకున్నా కానీ ఒక టమాటా అయితే వేసుకుంటే మనకి ఆ టేస్ట్లో డిఫరెన్స్ తెలుస్తుంది మీకే. ఆ తర్వాత అయితే కొంచెం గ్రేవీ మనకు కావాలి కాబట్టి వాటర్ అనేది లైట్గా వేసేసి మూత అనేది పెట్టేసి ఆ టమాటా మగ్గి వరకు కూడా కొంచెం సేపు అయితే వెయిట్ చేద్దాం. చూడండి, మనకి గ్రేవీ అనేది కొంచెం వస్తుంది కదా, లైట్గా ఉండాలండి, ఎందుకంటే గోంగూర కలిపేటప్పుడు మనకి మరీ ముత్తగా కూర ఉంటే బాగుంది. అంతగా లైట్గా మనకి ఆ గోంగూర కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి మనకి ఇందులోనే ఆ గ్రేవీ అనేది రెడీ చేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ధనియాల పొడి అనేది వేసుకున్నానండి. అది వేసి కలిపేసిన తర్వాత గోంగూర ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అదైతే వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. మీకు ఈ కర్రీ అనేది ఎంత థిక్గా కావాలి, ఎంత లూజ్గా కావాలి అనేది చూసుకొని ఇంకొంచెం వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. రైస్లో కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కదా, మరీ ముద్దగా ఉన్నా సరే టేస్ట్ అంతగా బాగుందండి. మనకి రైస్ కలుపుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా కొంచెం గ్రేవీ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే మొత్తం అంతా కూడా వేసేసాను కదా, దీని అయితే 1-2 నిమిషాలు అయితే కొంచెం సేపు అయితే మూత పెట్టి ఉడకనిద్దామండి. ఎందుకంటే ఆ గోంగూర ఆ గ్రేవీ అనేది మిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట బయటికి. ఆ స్మెల్ వచ్చిన తర్వాత ఆయిల్ కూడా బయటకు వస్తుంది అన్నమాట. ఆయిల్ కూడా బయటకు వచ్చే వరకు కూడా మనం దీన్ని అయితే కొంచెం సేపు కుక్ చేయాలి. ఇప్పుడే మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు, ఒకసారి చెక్ చేసేసుకుంటే కనుక మనకి సరిపోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడైతే నేను మూత తీసేసాను కదా. చివరిగా అయితే నేను ఏం వేస్తున్నానంటే చికెన్ మసాలా వేస్తున్నాను అనమాట. ఇందులో చికెన్ మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, కంపల్సరీ ఏం కాదు. కాకపోతే ఇందులో చికెన్ మసాలా వేయడం వల్ల కూడా మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అదైతే ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అలాగే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవచ్చు అనమాట. సో మొత్తానికి అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ థిక్నెస్ ఉంటే మనకు సరిపోతుంది, మరి టైట్గా కాదు, లూజ్గా కాదు.
ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ మసాలా అయితే వేస్తాం కాబట్టి దీన్ని అయితే ఇంకొక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కనుక మనకి వేడివేడి గోంగూర చికెన్ అనేది రెడీ. ఎప్పుడు గోంగూర రొయ్యలు, గోంగూర మటను, గోంగూర తర్వాత బోటి ఇవే వండుకుంటాం కదా, ఇలా గోంగూర చికెన్ కూడా చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఎప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేసిందో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. కూర అయితే మటుకు చాలా బాగుందండి. మొక్క అయితే మటుకు ఎంత సాఫ్ట్గా కుక్ అయిందంటే చాలా బాగా సాఫ్ట్ అయింది. ఎందుకంటే ముందుగా చికెన్ అది కలిపిన ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాను కదా, అందువల్ల చికెన్ అది చాలా సాఫ్ట్గా అయితే రెడీ అయిందనమాట. మీరు కూడా వీలైతే అలాగే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నిజం చెప్తున్నాను కదా, రోజు తినేదానికంటే కొంచెం అన్నం ఎక్స్ట్రా తింటారండి. ఇలాంటివి వండుకునేటప్పుడు మనం డైట్ కోసం ఆలోచించకూడదు కదా, ఎందుకంటే మనస్ఫూర్తిగా తృప్తిగా తినాలంటే మనం ఇలాంటి విషయాలు ఆలోచించకుండా శుభ్రంగా తినేవే. అయితే ఈరోజు వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది కదా, అది కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగే వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది. అలాగే ఒక లైక్ కూడా చేసేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ 10 మందికి వెళ్తాయి అనమాట, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా బాగా నచ్చితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్ బాయ్.